నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవోపేతంగా యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ. బాలాలయం నుంచి గర్భాలయానికి స్వామివారు. నిర్మాణంలో భాగస్వామ్యులైన వారికి ఘన స్వాగతం. శాలువాతో సత్కరించిన ముఖ్యమంత్రి, మంత్రులు. నిత్యావసర ఇంధన ధరలపై దేశవ్యాప్త నిరసన. కేంద్రం ప్రజా వ్యతిరేకమంటూ ధర్నాలు. పెట్రో ధరల పెంపుపై దద్దరిల్లిన పార్లమెంటు. ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన. ఉత్తమ నటుడు విల్ స్మిత్, ఉత్తమ నటి జెసికా చస్టైన్. జూన్ చిత్రానికి పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డుల పంట. అడుగడుగునా ఆధ్యాత్మికం వెల్లివిరిసింది. అబ్బురపరిచే అద్భుత ఘట్టాలు కళ్ల ముందు ఆవిష్కృతమయ్యాయి. చూపు తిప్పుకోనివ్వని శిల్పకళలు, మదినితోచే కట్టడాలతో రూపుదిద్దుకున్న మహాదివ్య కోవెలలో నేత్రపర్వంగా సాగిన మహాకుంభ సంప్రోక్షణ భక్తకోటిని తన్మయత్వానికి గురిచేసింది. ఆధ్యాత్మిక దివ్యక్షేత్రం యాదాద్రిలో 6 ఏళ్ల తరువాత లక్ష్మీ నరసింహుడు ప్రధాన ఆలయంలో కొలువుదీరాడు. వారం రోజుల పంచకుండాత్మక యాగం మహాపూర్ణాహుతి ఇచ్చి బాలాలయం నుంచి బంగారు కవచ మూర్తులను శోభాయాత్రగా ప్రధాన ఆలయంలోకి తీసుకెళ్లారు. లక్ష్మీ నారసింహులు నివసించే నవవైకుంఠం ఇకపై శోభాయమానంగా దర్శనమీయనుంది. చారిత్రక ప్రాశస్త్యం, ఆధునిక సోయగం కలగలిపిన పవిత్ర భూమి తరతరాలుగా నిలిచిపోనుంది. ఆలయ పునరుద్ధరణ కారణంగా 6 ఏళ్లుగా బాలాలయంలోనే కొలువై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహుడు తిరిగి తన నివాసానికి చేరుకున్నారు. ప్రధానాలయంగా దేదీప్యమానంగా వెలిగిపోతున్న గర్భగుడి నుంచి భక్తజన సందోహానికి అభయమిస్తున్నారు. వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా నిర్ణయించిన ముహూర్తం మేరకు 7 రోజుల పాటు పంచకుండాత్మక మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని పాంచరాత్న ఆగమ శాస్త్రం ప్రకారం వైభవోపేతంగా నిర్వహించారు. మార్చి 21న ప్రారంభమైన ఈ సంప్రోక్షణలో వేద పారాయణాలు, మూలమంత్రాల జపం నిర్వహించారు. బాలాలయంతో పాటు ప్రధాన ఆలయంలోనూ ఇందుకు సంబంధించిన క్రతువు జరిపారు. స్వస్తి వాచనం, యజ్ఞ హవనములు, మూలమంత్ర హవనములు, సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం తదితర శాస్త్రోక్త క్రతువులు జరిపారు. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహృతితో మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలాలయంలోని బంగారు కవచమూర్తులు, ఉత్సవ విగ్రహాలు, అల్వార్లతో వేద మంత్రోచ్చరణలు, మాల తాళాలు, కళా ప్రదర్శనల మధ్య శోభాయాత్ర వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఈ శోభాయాత్రలో సీఎం కుటుంబ సభ్యులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. ప్రధానాలయ పంచతల రాజగోపురం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకిని మోశారు. శోభాయాత్రలో భాగంగా పునర్నిర్మితమైన ప్రధానాలయం చుట్టూ శోభాయాత్రగా ప్రదక్షిణలు నిర్వహించారు. ప్రధానాలయం తూర్పు రాజగోపురం ద్వారా ఉత్సవమూర్తులు ఆలయంలోకి ప్రవేశించిన ఉత్సవమూర్తులు అక్కడి నుంచి ముఖమండపానికి చేరుకున్నారు. వారం రోజుల పాటు పంచకుండాత్మక యాగంలో పూజించిన నది జలాలతో విమాన గోపురం ఇతర గోపురాలను నిర్వహించిన మహాకుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా సాగింది. 7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం సంప్రోక్షణ జరిపారు. రాజగోపురాలైన స్వర్ణ కలశాలకు 92 మంది ఋత్వికులతో సంప్రోక్షణ జరిగింది. దివ్య విమానంపై సుదర్శన చక్రానికి ముఖ్యమంత్రి సమక్షంలో యాగ జలాలతో సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చరణల మధ్య ప్రధానాలయంలోకి ప్రదక్షిణగా తీసుకువెళ్లారు. గర్భాలయంలో ముఖ్యమంత్రి దంపతులు తొలి పూజ చేశారు. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం ప్రధాన ఆలయంలో స్వయంభుల దర్శనాలు ప్రారంభం కానున్నాయి. తర్వాత ప్రథమారాధన, ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్ఠి ఉంటుంది. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ సన్మానించారు. సాయంత్రం 7:30 నుంచి శాంతి కళ్యాణం, ఆచార్య ఋత్విక్ సన్మానం, మహాశీర్వాదం, పరసమాప్తి కార్యక్రమాలు జరగనున్నాయి. యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ప్రధానాలయం సప్త గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం సంప్రోక్షణ నిర్వహించారు. సుదర్శన స్వర్ణ చక్రానికి సీఎం సమక్షంలో యాగ జలాలతో సంప్రోక్షణ జరపగా రాజగోపురాలపైన స్వర్ణ కలశాలకు 92 మంది ఋత్వికులతో సంప్రోక్షణ చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు తమకు కేటాయించిన గోపురాలు, ప్రాకార మండపాలకు సంప్రోక్షణ నిర్వహించారు. ఆంజనేయ స్వామి సన్నిధిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, గరుడ అల్వార్ సన్నిధిలో సభాపతి పోచారం, తూర్పు రాజగోపురం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంప్రోక్షణలో పాల్గొన్నారు. ఈశాన్య ప్రాకార మండపం 22కు మంత్రి తలసాని, 24వ మండపం వద్ద హరీష్ రావు, పశ్చిమ రాజగోపురానికి జగదీష్ రెడ్డి, దక్షిణ రాజగోపురానికి నిరంజన్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు, ఉన్నతాధికారులు తమకు కేటాయించిన చోట సంప్రోక్షణ అభిషేకాల్లో పాల్గొన్నారు. మనం ప్రచురణ మాధ్యమాల్లో చదువుతూ ఉన్నాం, ప్రసార మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం. ఒక చోళుడు, ఒక కాకతీయ, ఒక హోయసల, ఒక శాతవాహన, ఒక విజయనగర ప్రజాప్రతినిధులందరూ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు అందుకుని ఈ వేదిక దగ్గరికి వస్తారు. దేవాలయ సంబంధ కార్యక్రమం ఈ ఆలయ నిర్మాణం మనకి చెబుతుంది. ఇంత గొప్పగా ఔదార్యంగా ఎప్పుడూ కూడా గతంలో ఎవ్వరూ కూడా ఈ ఆలయాలను ఈ రకంగా ఉద్ధరించలేదు. యాదగిరిగుట్టపై ఒకనాటి గుహాలయం నేడు ఆధ్యాత్మిక కళాకాంతులతో అద్భుత దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోవటంలో భాగస్వాములైన వారందరినీ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. వాస్తుశిల్పులు, స్థపతులు సహా ఎంతో మంది ఆలయ పునర్నిర్మాణం కోసం నిరంతరం శ్రమించి యాదాద్రిని ప్రపంచ స్థాయి క్షేత్రంగా రూపుదిద్దారు. ఇందులో ప్రధాన భూమిక పోషించిన ఆలయ ఈవో గీత, యాడా ఉపాధ్యక్షుడు కిషన్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద సాయి, స్థపతి సుందర రాజన్ సహా నిర్మాణంలో భాగస్వాములైన వారందరినీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. నిరంజన్ రెడ్డి గారు ల్యాండ్స్కేప్ అడ్వైజర్ గా ఉన్న పి రాజేందర్ రెడ్డి గారిని సత్కరిస్తారు. వేలు గారికి శుభాకాంక్షలు. కుప్పల ఈశ్వర్ గారు ముని గారిని సత్కరిస్తారు. ముని యాద పర్వతం పైన యాద మహర్షి యొక్క తప ప్రభావం వలన స్వరూపేభ్యో నమః, ఆళ్వారాచార్య స్వాచార్యేభ్యో నమః, సర్వేభ్యో శ్రీ మహాభాగవత భక్తజనేభ్యో నమః. ధారయమాణః పవిత్రపాణిః ప్రాణానాయమ్య ఓం దైవీ గాయత్రి. ఆర్టీసీ ఛార్జీలు మరోసారి పెరిగాయి. ఇటీవలే చిల్లర సమస్య తలెత్తకుండా రౌండప్ చేశారు. తాజాగా ప్యాసింజర్స్ సెస్ పేరిట ఎక్స్ప్రెస్ డీలర్స్ బస్సుల్లో 5 రూపాయలు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో 10 రూపాయల వరకు ఛార్జీలు పెంచారు. కొత్త ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. అకస్మాత్తుగా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా రవాణా సంస్థ ఇప్పటికే పీకల్లోతో అప్పుల్లోకి కూరుకుపోయిందని అధికారులు చెబుతున్నారు. రోజు డీజిల్ ధరల పెరుగుదల మరింత భారంగా మారుతుందంటున్నారు. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే డీజిల్ పైన ఆయిల్ కంపెనీలు భారీగా వడ్డించాయని చెబుతున్నారు. నష్టాల నుంచి గట్టెక్కడం మాట అటుంచితే నిర్వహణ వ్యయం కూడా రావటం లేదని వివరణ ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజీలోని కాలువ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో గాయత్రి పంప్ హౌస్ గ్రావిటీ కాలువ నుంచి గత 15 రోజులుగా మట్టి దిబ్బలాల్ని ఖాళీ అయ్యాయి. రవాణా అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడంతో ఆ దందా కొనసాగుతోందని స్థానికులు అంటున్నారు. కరీంనగర్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మట్టిని టిప్పర్లు, జేసీబీలతో సహాయంతో రవాణా చేస్తున్నారు. మట్టిని అక్రమంగా తరలించే వాహనాలపై నిఘా ఉంచి వాటిని సీజ్ చేస్తామని నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 5గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మాచారెడ్డి మండలం ఘాన్పూర్ శివారులో మూలమలుపు వద్ద కరీంనగర్ 1 డిపోను చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు టైరు పేలిపోయింది. 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నుజ్జునుజ్జైంది. కారులో నుంచి 2 మృతదేహాలు ఎగిరి బయటపడ్డాయి. మరో 2 మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. మరో బాలుడికి తీవ్ర గాయాలు కాగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు నిజామాబాద్ జిల్లా కోటగల్లికి చెందిన సర్వేయర్ రాధాకృష్ణ, అతని భార్య కల్పన, కుమారుడు శ్రీరామ్, వృద్ధురాలు సువర్ణగా గుర్తించారు. డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలాన్ని ఎస్పీ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కారులో మృతదేహాలు ఇరుక్కోగా గ్యాస్ కట్టర్లు ఉపయోగించి వాహనం కత్తిరించి బయటకు తీశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్లో 3 చోట్ల ఏటీఎం చోరీలకు దుండగులు యత్నించారు. మాదన్నపేట ఠాణా పరిధిలో అర్ధరాత్రి ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీ చేసేందుకు ప్రయత్నించారు. సైఫాబాద్ చింతల్ బస్తీలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎంలోనూ ఇదే తరహా చోరీకి గుర్తు తెలియని వ్యక్తులు విఫలయత్నం చేశారు. మెషిన్లను బ్రేక్ చేసేందుకు ప్రయత్నించగానే సెక్యూరిటీ అలారం మోగటంతో 2 వ్యక్తులు పరారయ్యారు. 3 చోట్ల దొంగతనాలకు యత్నించిన దొంగలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. తెల్లవారుజామున 5 గంటలకు బహిర్భూమికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో వెళ్లి చూసిన తల్లికి విగతజీవిగా కనిపించింది. బాలికపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా పోలీసుల వద్ద పలువురిపై అనుమానం వ్యక్తం చేశారు. బాలిక తలకు స్వల్ప గాయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మైనర్ గాళ్ళు నేచురల్ కాల్స్కి రావటం, గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయిని చంపినట్టుగా మనకి తెలుస్తుంది. ఇంకా రేప్ జరిగిందా లేదా అనేది కూడా మనకు పూర్తిగా ఇప్పుడు మెడికల్ చెకప్ చేయించి డాక్టర్తో చేయించడం మనకు పూర్తి నిర్ధారణ వస్తుంది. ఆమె నేచురల్ కాల్కి వచ్చింది కాబట్టి మనకి ఆ సిమ్టమ్స్ కొంత అనుమానంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసుని తొందరగా డిటెక్ట్ చేసి నేరస్తులకి శిక్ష పడే విధంగా ఫస్ట్ నేరస్తులను ఐడెంటిఫై చేయడము, తర్వాత వాళ్ళకి శిక్ష పడేట్టు చేయడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. అనుమానితులు కూడా కొంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతున్నాయి. దీని తొందరలోనే నేరస్తుల్ని గుర్తించి మీకు మళ్ళీ తెలియజేస్తాం తర్వాత వివరాలు కూడా. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం ఆధ్వర్యంలో సమ్మె జరుగుతోంది. లేబర్ కోడ్ రద్దు, ఉపాధి హామీ పనుల చెల్లింపు పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ సహా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మె బాట పట్టారు. 2 రోజుల పాటు జరగనున్న సమ్మెలో 10 కార్మిక సంఘాలకు చెందిన సుమారు 20 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారు. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయ పన్ను విభాగాలతో పాటుగా బ్యాంకింగ్, బీమా రంగాల ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని మైనింగ్ ఏరియాలో సమ్మె ప్రభావం పడినట్లు IITUC నేతలు తెలిపారు. అస్సోం, హర్యానా, ఢిల్లీ, బంగాల్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, బీహార్, పంజాబ్, రాజస్థాన్, గోవా, ఒడిశాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో సమ్మెకు మంచి స్పందన లభిస్తున్నట్లు వెల్లడించారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపు అంశంపై పార్లమెంటులో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, కార్మిక సంఘాల సమ్మె, రాజస్థాన్లో దళితులపై దాడుల అంశాన్ని చర్చించాలని విపక్ష సభ్యులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. విపక్షాల ఆందోళనతో వెంకయ్య సభను గంట వాయిదా వేశారు. లోక్సభలోనూ పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను రద్దు చేసి పెట్రోల్ ధరలపై చర్చించాలని కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే, వామపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వెల్లోకి వచ్చి నినాదాలు చేశారు. అయితే ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత ఈ అంశంపై చర్చించేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ ఓం బిర్లా హామీ ఇవ్వడంతో విపక్ష సభ్యులు వెనక్కి తగ్గారు. గోవాలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. గోవా గవర్నర్ PS శ్రీధరన్ పిళ్ళై సావంత్ చేత ప్రమాణం చేశారు. 8 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, భాజపా అధ్యక్షుడు JP నడ్డా, పలువురు భాజపా పాలిత ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 40 శాసనసభ స్థానాలు గల గోవాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా 20 స్థానాలు విజయం సాధించింది. మెజారిటీకి 1 సీటు తగ్గిన 3 స్వతంత్రులు, 2 సభ్యులు గల మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ మద్దతుతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో కాంగ్రెస్ పార్టీ మళ్లీ చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా పీకే రంగంలోకి దిగనున్నారన్న వార్తలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రశాంత్ కిషోర్తో తొలి దఫా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే పీకే రాకపై పార్టీలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గోవాలో టీఎంసీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేసిన 1 సీటు కూడా నెగ్గని విషయాన్ని గుర్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే కిషోర్ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాదికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరిపింది. అయితే ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా కాకుండా పార్టీ పదవిని చేపట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు సైతం వెలువడ్డాయి. కానీ ఆ చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. లీటర్ పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 99.41 రూపాయలకు చేరగా డీజిల్ ధర 90.77 రూపాయలకు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 114.19 రూపాయలకు, డీజిల్ ధర 98.50 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 112.71 రూపాయలు, డీజిల్ 99.08 రూపాయలకు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 105.18 రూపాయలు, డీజిల్ ధర 95.33 రూపాయలకు చేరింది. 7 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు 6 సార్లు పెరిగాయి. ఈ 6 రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర 4 రూపాయలు, డీజిల్ ధర 4.10 రూపాయలు పెరిగింది. ఒడిశాలోని కేంద్రపాడ సముద్ర తీరానికి లక్షల సంఖ్యలో అరుదైన రకానికి చెందిన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వచ్చాయి. బీతర్ కనిక జాతీయ పార్క్ పరిధిలోని గహిర్ముత మెరైన్ అభయారణ్యం వద్ద దీవులకు 2,45,188 తాబేళ్లు చేరుకున్నాయి. ఏటా గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తాయని అధికారులు వెల్లడించారు. తాబేళ్ల రక్షణ కోసం అటవీశాఖ నుంచి 30 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించారు. మే 31 వరకు సముద్ర తీరంలో చేపల వేటపై నిషేధం విధించారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు ఇవాళ కూడా కొనసాగాయి. రష్యా జరిపిన క్షిపణి దాడిలో తమ చమురు సంవత్సరం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. డెనెట్స్క్, లూహాన్స్క్ ప్రాంతాల్లో రష్యా దాడులను తిప్పికొట్టినట్లు ప్రకటించింది. తమ బలగాల తీవ్ర ప్రతిఘటనతో కీవ్ నుంచి రష్యా సేనలు వెనక్కి వెళ్లిపోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఇవాల్టి నుంచి కీవ్లో పాఠశాలలు సైతం ప్రారంభమవుతున్నట్లు వెల్లడించింది. ప్రజల తిరుగుబాటుతో చెర్నోబిల్ పట్టణం నుంచి రష్యా సేనలు పారిపోయినట్లు స్థానిక మేయర్ ప్రకటించారు. లూట్స్క్ ప్రాంతంలో ఆయిల్ డిపోపై రష్యా వైమానిక దళాలు క్షిపణి దాడికి తెగబడినట్లు అక్కడి వాయువ్య ఉక్రెయిన్ గవర్నర్ ఒలిన్ ఆరోపించారు. బెలారస్ భూభాగం నుంచి ప్రయోగం జరిగినట్లు టెలిగ్రామ్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం దాడి జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ప్రారంభించామన్న ఒలిన్ ప్రాథమిక సమాచారం ప్రకారం క్షిపణి దాడిలో ఎవరూ గాయపడలేదన్నారు. డోనెట్స్క్, లూహాన్స్ ప్రాంతాల్లో 5 రష్యా దాడులను తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ బలగాలు వెల్లడించాయి. ఈ ప్రాంతాల్లో 2 రష్యన్ ట్యాంకులు, 10 తలలు, వాహనం, 1 కారును ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాయి. రష్యా వైపు ప్రాణ నష్టం జరిగినట్లు తెలిపాయి. అటు స్థానిక ప్రజల తిరుగుబాటుతో చెర్నోబిల్ పట్టణం పిలిచే స్లావిచ్ ప్రాంతాన్ని రష్యా సేనలు వీడినట్లు స్థానిక మేయర్ వెల్లడించారు. స్లావిచ్తో పాటు స్థానిక మేయర్ను రష్యా బలగాలు నిర్బంధించడంతో 100 మంది ప్రజలు రష్యా సేనలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు. దీంతో రష్యా సేనలు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. Trouble is we don't live in ఉక్రెయిన్ లూహాన్స్క్ రీజియన్లోని రుబిజ్నే పట్టణంపై రష్యా దళాలు మరోసారి షెల్లింగ్కు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఓ పౌరుడు మృతి చెందినట్లు స్థానిక గవర్నర్ సెర్హీ హెడే వెల్లడించారు. మరొకరు గాయపడినట్లు చెప్పారు. దక్షిణ ఉక్రెయిన్ చెర్నో బెవైస్కేలోని వ్యూహాత్మక విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో రష్యన్ దళాలు 12వ సారి కూడా విఫలమయ్యాయని అధ్యక్ష సహాయకుడు ఒలెస్కీ ఆటోస్విచ్ తెలిపారు. కెర్సన్, మైకోలేవ్ నగరాల మధ్య ఉన్న చెర్నో బెవైస్కా విమానాశ్రయం ఉక్రెయిన్ ప్రతిఘటన సామర్థ్యానికి చిరునామాగా మారిందని ఆయన పేర్కొన్నారు. రష్యా ఆధీనంలోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు ఉక్రెయిన్ ఉన్నతాధికారి లియుడ్మిలా డెనిసోవా తెలిపారు. దీనివల్ల పెద్ద ఎత్తున రేడియో ధార్మిక కిరణాలు ఆకాశంలో కలుస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ను ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలలాగా విడగొట్టాలని రష్యా చూస్తుందని జెలెన్స్కీ ఆరోపించారు. ప్రస్తుతం తూర్పు డాన్బాస్ రీజియన్ను ఆధీనంలోకి తెచ్చుకోవడంపై రష్యా దృష్టి సారించినట్లు తెలిపారు. తద్వారా ఆ ప్రాంతంలో విస్తరణవాదాన్ని పెంచాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. "94వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగింది. ఆస్కార్ వేడుకల్లో డ్యూన్ చిత్రం అవార్డుల పంట పండించింది. ఉత్తమ నటుడిగా విల్ స్మిత్, ఉత్తమ నటిగా జెసికా చెస్టైన్ నిలిస్తే, ఉత్తమ దర్శకుడి అవార్డును జేన్ క్యాంపెయిన్ కైవసం చేసుకున్నారు. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం విభాగంలో బరిలో నిలిచిన భారతీయ చిత్రం రైటింగ్ విత్ ఫైర్ అనే నిరాశ ఎదురైంది. 94వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజల్స్లో ఘనంగా జరిగింది. ఉత్తమ నటుడిగా కింగ్ రిచార్డ్ సినిమాలో నటనకు గాను విల్ స్మిత్ ఆస్కార్ కైవసం చేసుకున్నారు. ది ఐస్ ఆఫ్ టామీ ఫయో చిత్రంతో నటనకు జెసికా చెస్టైన్ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఉత్తమ డైరెక్టర్గా ది పవర్ ఆఫ్ ది డాగ్ చిత్ర దర్శకుడు జేన్ క్యాంపెయిన్కు అవార్డు వరించింది. ఉత్తమ చిత్రంగా కోడా నిలిస్తే ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా జపాన్కు చెందిన డ్రైవ్ మై కార్ ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా కూడా కోడా చిత్రంలో నటనకు గాను ట్రాయ్ కోట్స్కర్ ఆస్కార్ అవార్డు భరించింది. వినికిడి లోపం ఉండి ఆస్కార్ అవార్డు సాధించిన రెండో వ్యక్తిగా ట్రాయ్ కోట్స్కర్ చరిత్ర సృష్టించారు. ఉత్తమ సహాయ నటిగా వెస్ట్ సైడ్ స్టోరీ చిత్రానికి గాను అరియానా డోబోస్ ను ఆస్కార్ అవార్డు వరించింది. ఈసారి వేడుకల్లో డ్యూన్ అవార్డుల పంట పండించింది. ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్స్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో డ్యూన్ చిత్రానికి ఆస్కార్ అవార్డులు వరించాయి. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో సైతం డ్యూన్ చిత్రానికి పనిచేసిన గ్రెగ్ ఫ్రాజర్ ఆస్కార్ కైవసం చేసుకున్నారు. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో భారతీయ చిత్రం రైటింగ్ విత్ ఫైర్ కు నిరాశ ఎదురైంది.